అంతర్ముఖానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం పిల్లల పెంపకం గురించి మాట్లాడుకుందాం. యాపిల్ తినద్దు అన్నాడు భగవంతుడు, తింటే ఏమవుతుంది తింటాను అన్నాడు ఆడం, తను తినటమే కాకుండా ఈవికి ఇచ్చాడు. వాళ్ళని శిక్షిద్దాం అనుకున్నాడు భగవంతుడు, అందుకే వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. నిజంగా పిల్లలు పెద్దలకి ఒక శిక్ష, పెంపకం ఒక శిక్ష. నిజమే, సరిగ్గా పెంచకపోతే ఈ పిల్లలే పెద్దల్ని శిక్షిస్తారు. అంతేకాదు, అలాంటి పెద్దల పెంపకంతో పెరిగిన పిల్లలకు కూడా జీవితం ఒక శిక్ష అయిపోతుంది. అలా పెరగకుండా అలా పెంచకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మనం ఇప్పుడు చర్చిద్దాం. దీన్నే మెటామార్ఫసిస్ అంటారు. సీతాకోక చిలుక 4 రకాల స్టేజెస్లో పెరుగుతుంది, టూపా లార్వా ఈ టైప్. అలాగే పిల్లలు కూడా ఫస్ట్ స్టేజ్ కిడ్స్ అంటారు. కిడ్స్ అంటే ఉయ్యాల దగ్గర నుంచి కొంచెం వాళ్ళంతకు వాళ్ళు తినే స్టేజ్ వరకు వచ్చేదాన్ని కిడ్స్ అంటారు. సెకండ్ స్టేజ్ ట్వినీస్ అంటారు. ట్వినీస్ అంటే 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు, 12th ఇయర్ వరకు. 13th ఇయర్ నుంచి టీన్స్, 13th to 19 టీన్స్ అంటారు. 19 దాటిన తర్వాత వాళ్ళని అడల్ట్స్ అంటారు. ఈ 4 స్టేజెస్లో పిల్లలు పెరుగుతారు. ఇందులో అన్నిటికన్నా డేంజరస్ స్టేజ్ పిల్లలు అటు వెళ్తారా ఇటు వెళ్తారా అని డిసైడ్ చేసే స్టేజ్ ట్వినీస్. ట్వినీస్లో ఎక్కువ మాట్లాడాలని, తమ అభిప్రాయాలు వినేవాళ్ళు ఉంటే చాలు, చెప్పుకోవాలని ఉంటుంది. ఈ తల్లి తండ్రి వీళ్ళతో ఎక్కువ కాలం గడపలేరు కాబట్టి వీళ్ళు డైరీ ఆఫ్ టాకింగ్ అంటే ఎక్కువ మాట్లాడటం అనే వ్యాధిలోకి వెళ్తారు. దీనికి ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి చెప్తుంది, నా 12 ఏళ్ల కూతురు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అలా విసిరేసేసి ఫోన్ పట్టుకుంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. అంత అర్జెంటుగా స్కూల్ నుంచి రాగానే ఎవరితో మాట్లాడుతుందని కంగారు పడి నేను వచ్చేసరికి ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఓ కూల్ నైస్ ఓహో అలాగా మాట్లాడుతుంటుంది. ఇంతకీ ఈ పాప మాట్లాడేది ఎవరితో అంటే, తనతో పాటు బస్సులో వచ్చిన తన పక్కనే కూర్చున్న అమ్మాయితో. ఆ అమ్మాయి ఇల్లు పక్కిళ్ళే, అప్పటి వరకు కలిసి వచ్చి బ్యాగ్ పడేసేసి మాట్లాడుతుంది పక్కింటి ఫ్రెండ్తో. దీన్ని డైరీ ఆఫ్ టాకింగ్ అంటారు. అప్పుడు నాకు ఒళ్ళు మండి, నేను చాలా ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఆ ల్యాండ్ ఫోను అలా ఎంగేజ్ చేయకుని తిడతాను. తిట్టి ఆ అమ్మాయికి హార్లీస్ కలపడం కోసం బండింట్లోకి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంటుంది. నాకు ఒళ్ళు మండి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇప్పుడేగా వచ్చాను చెప్పాను కదా, ఇప్పుడే ఎవరితో మాట్లాడొద్దని అంటే, నా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఫోన్ చేసి విసిగించొద్దు అని ఫోన్లు చేసి చెప్తున్నాను అని ఆన్సర్ ఇస్తుంది. ఇది ట్వినీస్ అంటే. వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్కి మనం అసలు ఆన్సర్ చేయలేం. ట్వినీస్ స్టేజ్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే నేను ముందే చెప్పినట్టు వాళ్ళు అటువైపుకి వెళ్తారు. అటువైపుకి వెళ్ళటం అంటే థర్డ్ స్టేజ్, ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే స్టేజ్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడటం తగ్గించడం, కేవలం ఇంటర్నెట్ స్మార్ట్ ఫోను టీవీ వీటితో గడపడం, ఫ్రెండ్స్తో అసలు ఏ విషయం పట్టించుకోకపోవటం, అసలు మాట్లాడుతున్నప్పుడు నవ్వకపోవటం, అమ్మాయి ఎలా ఉన్నావు, నాన్న తలనొప్పిగా ఉందో పడుకున్నాడు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడకపోవటం, ఇలా తయారవుతారు. సో ట్వినీస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ పేరెంటింగ్. ఉంటుందండి, చాలా ఉంటుంది. పిల్లల అభిప్రాయాలు బాగా మారిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు సాధారణంగా పిల్లలు చాలా చిన్న వయసులో భగవంతుని ప్రార్థించడం, తల్లి తండ్రి పక్కన నిలబడి దేవుడికి దండం పెట్టి ఏమైనా చేస్తుంటారు. ట్వినీస్ స్టేజ్ నుంచి టీన్స్ స్టేజ్కి వెళ్ళేసరికి భగవంతుడి మీద నమ్మకం పెద్ద ఉండదు. వీళ్ళకి గుళ్ళకి వెళ్ళటం అని చేయరు, పట్టించుకోరు అసలు. ఎందుకంటే వీళ్ళకి అసలు ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి. భక్తి అంటే ప్రాబ్లం ఉన్నవాడికి భక్తి ఎక్కువ ఉంటుంది, లేదంటే బాగా బతకాలి నిశ్చింతగా బతకాలి అనుకుంటుంది. టీన్స్కి ఇలాంటి ఆలోచనలు ఏముండవు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అంతేకాకుండా వాళ్ళు అడిగే కోరికలకి మనకి అర్థం కాదు. 12 ఏళ్ళు వచ్చేసరికి సైకిల్ కావాలంటుంది, వద్దమ్మా నువ్వు పడిపోతావు అంటాం. అదేంటి, నేను పెద్దదే అయిపోయాను కదా, నాకు ఎందుకు వద్దు సైకిల్, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయన్నమాట. ఇది ట్వినీస్ నుంచి టీన్స్కి వెళ్ళే స్టేజ్లో జరిగే ఆర్గ్యుమెంట్స్. అందరం కలిసి సినిమాకి వెళ్దామంటే నేను ఆ సినిమా చూడను అంటుంది. అంతకుముందు 1 ఇయర్ బ్యాకే ఏం చెప్తే చేసే పిల్ల ఆర్గ్యుమెంట్స్ చేయటం మొదలు పెడుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ స్టేజ్. 4 కారణాల వల్ల ఈ దెబ్బలు అట్లు వస్తాయి. ఫస్ట్ది ఏంటంటే, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినప్పుడు వస్తాయి. ఉదాహరణకి మనం ఒక పాయింట్ చెప్పాము చూడండి, చిన్నపిల్లలు అంటే ట్వీన్స్ చెవుల్లో సెల్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఎప్పుడూ అవి ఉంటాయి, అమ్మా మనకి చెవులు ఉన్నది వినటానికి, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ సౌండ్స్ అవి వినటం, కళ్ళు ఆ దృశ్యాలను చూడటం, రెండింటి సింక్రనైజ్ ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇంకో లోకంలో ఉండి నడుస్తున్నావో
నువ్వు ప్రకృతిని చూసి అబ్జర్వేషన్ పవర్ తగ్గిపోతుంది నీకు, ఎప్పుడు ఆ పాటలు వింటూ ఉంటే మెదడు మొద్దు మారిపోతుందని చెప్పారు. మీరు చెప్పింది చాలా ఆరోగ్యకరమైన మానసిక పరిణితికి సంబంధించిన విషయం, కానీ ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అర్థం కాదు. నేను ఎందుకు పెట్టుకోకూడదు, నా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉంటారు, నీకేంటి, నీ లైఫ్లో నీవు నా వయసులో ఉన్నప్పుడు సెల్ ఫోన్స్ అవి లేవు కదా, ఇవన్నీ ఇయర్ ఫోన్స్, ఇలా ఆర్గ్యూ చేస్తారు. మనం చెప్పే ఆరోగ్యకరమైన పరిణామం వాళ్ళకి అర్థం కాకపోయినప్పుడు ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే వారు చెప్పేది మనకు అర్థం కానప్పుడు. ఒక అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది 14 ఏళ్ళ పిల్ల, అక్కడక్కడ కత్తిరితో కత్తిరించి మళ్ళీ వాడి కుట్లు వేసే ఉంటుంది. ఏంటమ్మా ఆ డ్రెస్సు, చక్కగా లంగా ఉండి వేసుకోవచ్చు కదా, పరిగిణి కట్టుకోవచ్చు కదా, లేదంటే పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటాం. వాళ్ళు అంటారు ప్రపంచం మారిపోతుంది నాన్న, నువ్వు ఎప్పుడు మారుతావు అంటుంది. ఆ అమ్మాయి చెప్పేది కరెక్ట్, తన చుట్టూ ఉన్న పిల్లలందరూ అలాగే ఉన్నప్పుడు తను కూడా అలా ఉండాలనే దాంట్లో తప్పులేదు. దీంట్లో ఆరోగ్యకరమైన పరిణామానికి మనం వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోయామో అది రెండో విభాగంలోకి వస్తుంది. మూడో రకమైన పరిణామం ఏంటంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. అమ్మా ఇంటికి తొందరగా రా అమ్మా అంటుంది తల్లి. అమ్మా నేనే చిన్నపిల్లని కాదు కదా, నాకు తెలియదా అంటుంది. నువ్వు చిన్నపిల్లవి కాదమ్మా అందుకే తొందరగా రమ్మంటున్నాను అంటుంది తల్లి. తల్లి చెప్పేది కరెక్టే, పాప చెప్పేది కరెక్టే, కానీ తల్లి అనుభవంతో చెప్తోంది చిన్నపిల్లలు ముఖ్యంగా 14-16 ఏళ్ళ వయసులో ఆలస్యంగా ఇంటికి వస్తే చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పడం తల్లి ఉద్దేశం. నేనంత బాధ్యతారహితంగా నా గురించి చూసుకోకుండా పెరుగుతున్నానా అనేది పాప తాలూకా ఆర్గ్యుమెంట్. ఇలా ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం కాక, ఒకళ్ళు చెప్పేది కరెక్టే ఇంకోళ్ళు చెప్పేది కూడా కరెక్టే ఇద్దరు నమ్ముతున్నప్పుడు కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చెప్పేది మనకే అర్థం కానప్పుడు. అంటే ఒక కుర్రవాడు ఉన్నాడు, ఆ కుర్రవాడిని బయోటెక్నాలజీ కెమిస్ట్రీ చదవరా నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటాడు. అప్పుడు కొడుకు అంటాడు ఏ యూనివర్సిటీలో చెప్తారు ఈ చదువు అంటాడు. మీకు తెలియదు, ఎందుకంటే మీ ఫ్రెండ్ ఎవడో చెప్పాడు బయోకెమిస్ట్రీ టెక్నాలజీ సంథింగ్ సంథింగ్, అది చదివితే పిల్లలు బాగుంటారు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంతే తప్ప మీకు ఇంకే విషయమో తెలియదు దాని గురించి. దాన్ని మీరు మీ కొడుకు మీద ఆపాదించదలుచుకున్నారు. మీరు చెప్పేది మీకే తెలియనప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తాయి. ఫస్ట్ వారు చెప్పేది మీకు అర్థం కానప్పుడు, రెండు మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కానప్పుడు, మీరిద్దరూ కరెక్టే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం కానప్పుడు, నాలుగోది మీరు చెప్పేది మీకే తెలియనప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తాయి. గత ఎపిసోడ్స్లో మనం బుల్డోజర్ పేరెంటింగ్, హెలికాప్టర్ పేరెంటింగ్, పిరమిడ్ పేరెంటింగ్, డిఫెన్స్ పేరెంటింగ్ ఇలా రకరకాలుగా చర్చించాం మనం, జీపీఎస్ పేరెంటింగ్ ఇట్లా. ఈ బుల్డోజరు హెలికాప్టర్ పేరెంటింగ్స్లో పెరిగిన పిల్లలు ప్రపంచం అంతా మంచి అనుకుంటారు, నన్ను ఎప్పుడన్నా సరే రక్షించడానికి నా వెనకాల పెద్దోళ్ళు ఉంటారు అనుకుంటారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటో చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒక 16 ఏళ్ళ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయి రూమ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళింది అండ్ దే హ్యాపీలీ ఎంజాయిడ్. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంది. అబ్బాయి అన్నాడు పెళ్ళా, నువ్వు నా రూమ్కి వస్తూ ఉంటే మామూలుగా నీకు ఇంట్రెస్ట్ ఏమో లైఫ్ ఇట్లా గడపడం, అందుకని నువ్వు వచ్చావు అనుకున్నాను. అదేంటి పెళ్లి చేసుకోకుండా ఇలా రొమాన్స్ చేస్తారా, నాకు ఇంతకాలం తెలియదే ఇది అంది. అంటే ఈ అమ్మాయి ప్రపంచం అంతా మంచిదే అని నమ్ముతుంది. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఈ అమ్మాయి చాలా ఫాస్ట్ గర్ల్, ఇదంతా చాలా క్యాజువల్గా తీసుకుంటుంది అని చెప్పి అప్పుడు ఈ అమ్మాయి అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి ఈ అమ్మాయి 4 సార్లు బతిమాలాడు, ఈ అమ్మాయికి పెళ్లి కుదిరింది. జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపోయి ఇంకో కుర్రాడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మ తల్లిదండ్రులు చెప్పిన పెళ్లిని ఒప్పుకుంది. ఈ టైంలో కుర్రవాడు మళ్ళీ రా రూమ్కి అన్నాడు. నేను రాను, పెళ్లి చేసుకుని ఉన్నావు కదా, నేను ఇంతకాలం ఏమనుకున్నానంటే పెళ్లి చేసుకుంటేనే రొమాన్స్ అనుకున్నాను, నేను ఇప్పుడు కళ్ళు తెరుచుకుని నేను రాను అంది. అప్పుడు ఏం చేశాడు ఈ అబ్బాయి, ఆ అమ్మాయి గతంలో వచ్చినప్పుడు తీసిన సెల్ ఫోన్ తాలూకు ఫోటోలన్నీ ఈ పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుక్కి పంపించాడు. పెళ్ళి ఆగిపోయింది. ఏ తప్పు లేకపోయినా మన నమ్మిన సిద్ధాంతం వాస్తవ పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటే జరిగే ప్రమాదం ఏమిటో దీని అంతటికీ కారణం తల్లిదండ్రుల పెంపకమే అని నేనంటే బహుశా మీరు ఒప్పుకోవచ్చు, కానీ ఇది యథార్థంగా జరిగిన ఒక సంఘటన. చాలా కరెక్ట్ అండి. దీనికి ఉదాహరణ చెప్తాను. ఒక మగాడు బయట రూమ్లో లోపల ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణ వింటున్నాడు. ఆ ఇద్దరు ఎవరంటే తన భార్య పక్కింటి ఆవిడ. తన భార్య చెప్తోంది మా ఆయన ఎప్పుడు పక్క మీదే పడుకుని ఉంటాడండి, ఒక్క పని చేయడు, మీ ఆయన చూడండి ఎంత బాగా పనిచేస్తాడు, నాకు కూడా ఏం అవసరం వచ్చినా ఆయన తీరుస్తూ ఉంటాడు, ఇటు మొదలుపెట్టింది అనుకోండి ఈయనకి ఒళ్ళు మండిపోతుంది కదా
టీనేజ్ పిల్లల్ని ఒకళ్ళతో ఒకటి కంపేర్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇలాగే ఒళ్ళు మండుతుంది. చాలామంది ఇళ్లలో మా పెద్దవాడు బాగా చదువుతాడు కానీ చిన్నవాడు చాలా చురుకైనవాడు అండి, వీడికి అత్యవసర మార్కులు వస్తాయి, వాడు క్రికెట్లో ఫస్ట్, మార్కుల్లో ఫస్ట్ అని పలుతుంది. ఇలాంటప్పుడు ఈ పెద్దవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ప్రతి పిల్లవాడికి ఏదో ఒక అంతర్గత శక్తి ఉంటుంది. అందరి పిల్లలకి ఒకటే అంతర్గత శక్తి ఉంటుందని నమ్మటం చాలా బేవర్స్ అభిప్రాయం. ఇది నీ పిల్లల్లో ఏముందో మంచిని దాన్ని పొగుడు. నీ ఏదైనా చెడు ఉంటే దాన్ని విమర్శించి తగ్గించడానికి ప్రయత్నించు తప్ప ఇద్దరిని ఎప్పుడైతే నువ్వు పోల్చావో ఒకడు రెబల్గాను ఒకడు నెమ్మదస్తుడుగాను తయారవుతాడు, ఒకడు మొహమాటస్తుడుగాను ఇంకొకడు కరుగ్గాను తయారవుతాడు. ఈ మంచి అనిపించుకోవడం కోసం ఒకడు విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటాడు, రెండోవాడు కేరే పెన్, నా పేరెంట్స్ చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అన్న అభిప్రాయంతో పెరుగుతూ ఉంటాడు. సో డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఈచ్ అదర్. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు దెబ్బలాడుకోకూడదండి, చాలా బ్యాడ్ ఇది. ఏదైనా దెబ్బలాటలు ఉంటే మీరు ప్రైవేట్గా దెబ్బలాడుకోండి, కానీ పిల్లలు చూస్తూ ఉండగా వాళ్ళు చేయకూడదు. ఎందుకు నా తల్లి తండ్రి నా ఇంటికి రెండు స్తంభాలు లాంటి వాళ్ళు అనే ఫీలింగ్ కలిగించాలి. పిల్లలకి పెద్దలు ఇచ్చే గొప్ప బహుమతి ఏంటంటే వాళ్ళ ముందు దెబ్బలాడుకోకుండా ఉంటాయి. ఒక కుర్రాడు వచ్చాడు, సమ్ ప్లేస్ కాల్డ్ తుని, అక్కడి నుంచి వచ్చాడు. 8th class 9th class వరకు బాగా చదివేవాడు, సడన్గా మార్కులు పడిపోయినాయి. ఈ సైకాలజిస్ట్కి ఎందుకు పడిపోయినాయి అర్థం కావట్లేదు. ఇంటెలిజెంట్గానే ఉన్నాడు, ఇంటెలిజెన్స్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు సరిగ్గా చదవట్లేదు అంటే హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్లిన తర్వాత అసలు విషయం బోధపడింది. ఏంటంటే ఈ పిల్లవాడు 7 o'clock కూర్చుంటాడు చదువుకోవడానికి, ఈ తండ్రి 9 o'clock వస్తాడు, బాగా తాగేసి వస్తాడు, కొడతాడు పిల్లాన్ని, విపరీతంగా దెబ్బలాడుకుంటారు. ఈ పక్క రూమ్లో ఉన్న ఇతనికి ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉంటే జీవితం అంతా ఇంతేనా, ఎంత చదివినా ఏంటి లాభం, ఇలా అయిపోతుంది ఏంటి అని ఒక ఫీలింగ్. ఎందుకంటే వాడి ప్రపంచం చాలా చిన్నది, ఆ ప్రపంచంలో తల్లి తండ్రి పక్కింటి వాళ్ళు క్లాస్మేట్స్ ఉన్నారంతే. ఇంత వైషమ్యాన్ని చూసిన తర్వాత వాడికి చదువు మీద జీవితం మీద ఇంట్రెస్ట్ పోయి ఇలా అయిపోయాడని తెలిసిందన్నమాడు. ఇది దెబ్బలాడుకునే తల్లిదండ్రులకి, ముఖ్యంగా పెళ్ళాలను కొట్టే తండ్రులకి ఒక చురక లాంటి ఉదాహరణ ఇది. ఈ గారావంగా ఒకరు అనేది కొంచెం వివరణ కావాలి. తండ్రి బాగా దెబ్బలాడినప్పుడు తల్లి కొంచెం లాలించవచ్చు, తల్లి దెబ్బలాడినప్పుడు తండ్రి కొంచెం లాలించు, అది ఓకే. కానీ అత్తయ్యలు మామయ్యలు నాన్నలు తాతమ్మలు వీళ్ళు గారాభంగా చూస్తే మాత్రం ఇది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుందండి. తండ్రి ఇవ్వలేనిది తాతగారు ఇస్తే తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అలాగే నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళు తండ్రి ఎప్పుడే తిట్టినప్పుడు లాలించి మీ నాన్న అంతేరా, నాకు తెలుసు కదా చిన్నప్పుడు నేనే పెంచాను అని చెప్పడం వల్ల తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. సో ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒకళ్ళు స్ట్రిక్ట్గా ఉండి ఒక అమలు జరుపుతున్నప్పుడు ఈ పెద్దలు వీలైనంత వరకు జోక్యం కల్పించుకోకపోవటమే చాలా మంచిది. ఇది ఈ ఎపిసోడ్లో మనం చర్చించిన పేరెంటింగ్ గురించిన సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.